హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్స్ తీసుకు ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఓకే దట్ వైజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ బిఆండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ టు ఫైండ్ ఏ అండ్ బి టు ఫిట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆర్ ఫాలో ఫాలోయింగ్ ఓకే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ యొక్క ఈక్వేషన్ ఏంటి వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ ఓకే ఈ ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని మనం సాల్వ్ చేసి దీన్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తున్నాము అలా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం ఓకే ఎక్స్పనెన్షియల్ ఫంక్షన్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ దీనికి ఏం చేస్తున్నాము అప్లై లాగర్ధమాన్ బోర్సెస్ అప్లై చేస్తే లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ నెక్స్ట్ వాల్యూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బీఎక్స్ ఇంటూ లాగ్ ఈ నెక్స్ట్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బిఎక్స్ ఆల్రెడీ మనకు తెలుసు లాగ్ ఈ వాల్యూ ఎంత వన్ అని తెలుసు ఓకే నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పుడు క్యాపిటల్ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ క్యాపిటల్ ఎక్కడ మీరు ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్గాను గమనిస్తే క్యాపిటల్ ఇక్కడ మనం లాగ్ వై పదులు క్యాపిటల్ వై అనే సబ్స్టూ చేశాము క్యా లాగ్ ఏ పదులు క్యాపిటల్ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేశాము సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీఎక్స్ ఓకే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో వచ్చింది ఓకే ఇక్కడ మనకి ఈ వచ్చిన ఈక్వేషన్లో క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ స్మాల్ బి అనేది కాన్స్టెన్స్ ఈ టూ కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి టూ ఈక్వేషన్స్ కావాలి ఈక్వేషన్ ఏంది సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ వైజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఓకే ఇది ఎక్స్పీరెన్షియల్ ఫంక్షన్ని ఎలా సాల్వ్ చేయాలి ముందు ఇచ్చిన ఎక్స్పీరెన్షియల్ ఫంక్షన్ని దాన్ని స్ట్రైట్ లైన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఆ స్ట్రైట్ లైన్లో కన్వర్ట్ చేసుకోవటా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో ఉన్న ని ఫైండ్ అవుట్ చేయడానికి టూ ఈక్వేషన్స్ అనేది తీసుకుంటాం ఓకే ఎగ్జాంపుల్స్ చూద్దాం యూజింగ్ ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఫైండ్ ది కాన్స్టెంట్స్ ఏ అండ్ బి సచ్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ ఫిట్స్ ది ఫాలోయింగ్ డేటా ఓకే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు అండ్ వై వాల్యూస్ కూడా ఇచ్చారు ఎక్స్ వాల్యూస్ ఎలా ఇచ్చారు జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ జీరో పాయింట్ వన్ జీరో జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ టూ పాయింట్ ఓకే మీరు కనుక గమనిస్తే హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే మొత్తం మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చారు సిక్స్ ఇచ్చారు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఓకే ఈవెన్ ఎక్స్పెనెన్షియల్ వాల్యూ ఎక్స్ప్లెనెన్షియల్ ఈక్వేషన్ ఎంత ఇచ్చారు వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఈ పార్ బిఎక్స్ ఒక్కోసారి మీకు ఇలా డైరెక్ట్గా అడుగుతాడు వాడే ఇచ్చేస్తాడు వై ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ బిఎక్స్ అప్పుడు మీరు ఎక్స్పనెన్షియల్ ఫంక్షన్ అని ఐడెంటిఫై చేయాలి ఒక్కోసారి ఇట్లా డైరెక్ట్గా వైఈజ్ ఈక్వల్ టు ఏంటి ఈ పార్ బిఎక్స్ ఇలా ఇవ్వకుండా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని ఇస్తారు ఎక్స్పెనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చిన ఎక్స్పనెన్షియల్ ఫంక్షన్ అన్న ఇదే ఫార్ములా గివెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ అప్లై లాగార్థం ఆన్ బోత్ సైడ్స్ ఓకే లాగార్థం అప్లై చేస్తే లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బీఎక్స్ ఇంటూ లాగ్ లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బీఎక్స్ ఇక్కడ క్యాపిటల్ వై పదులు అంటే లాగ్ వై పదులు క్యాపిటల్ వై తీసుకున్నాము లాగ్ ఏ పదులు క్యాపిటల్ ఏ తీసుకున్నాము ఓకే అలా సబ్చూట్ చేస్తే మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది వచ్చింది ఎలా వచ్చింది వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ప్లస్ బిఎక్స్ ఎక్కడ ఉన్న క్యాపిటల్ ఏ స్మాల్ బి అనేది కాన్స్టాంట్స్ ఈ టూ కాన్స్టాంట్స్కి టూ ఈక్వేషన్స్ కావాలి ఆ టూ ఈక్వేషన్ ఏంటి సిగ్మా వై వైఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ టేబుల్ ఫైండ్ అవుట్ చేసాం టేబుల్ ఎలా స్మాల్ ఎక్స్ వాల్యూస్ ఎలా ఇచ్చారు జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ జీరో టూ పాయింట్ ఫైవ్ స్మాల్ వై వాల్యూస్ జీరో పాయింట్ వన్ జీరో జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ టూ పాయింట్ వన్ ఫైవ్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ వన్ ఎయిటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే ఇది ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ వ్యాల్యూ స్మాల్ ఎక్స్ వాల్యూస్ స్మాల్ ఎక్స్ వాల్యూ కాకపోతే ఇక్కడ మనం క్యాపిటల్ వై అవ కదా ఫైండ్ అవుట్ చేస్తుంది క్యాపిటల్ వై అలా వచ్చింది క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ స్మాల్ వై క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ స్మాల్ వై ఓకే ఆల్రెడీ మనకి స్మాల్ వై వాల్యూస్ తెలుసు క్యాపిటల్ వై వాల్యూ రావాలంటే ఏం చేయాలి లాగ్ ఆఫ్ స్మాల్ వై వాల్యూస్ అని సబ్చ్యూస్ చేయాలి మీరు కనుక క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లాగా ఆఫ్ జీరో పాయింట్ వన్ జీరో సబ్సూస్ చేస్తే మైనస్ టూ పాయింట్ త్రీ జీరో టూ సిక్స్ వచ్చింది అదే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ సబ్స్ట్యూట్ చేస్తే మైనస్ జీరో పాయింట్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ వచ్చింది టూ పాయింట్ వన్ ఫైవ్ సబ్స్యూ చేస్తే జీరో పాయింట్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ వచ్చింది నైన్ పాయింట్ వన్ ఫైవ్ సబ్స్యూజ్ చేస్తే టూ పాయింట్ టూ వన్ త్రీ ఎయిట్ వచ్చింది ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ సర్చ్ చేస్తే త్రీ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ వచ్చింది అదే వన్ ఎయిటీ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తే ఫైవ్ పాయింట్ వన్ నైన్ సెవెన్ టూ వచ్చింది ఓకే అంటే ఈ లాగ్ వై వాల్యూ అంటే క్యాటల్ వై వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ క్యాలిక్యులేటర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని మనం ఈ ఫైండ్ అవుట్ చేస్తాం అందులో ఈ లాగా స్మాల్ వైస్ ఎలా యూజ్ చేయాలంటే మనకి క్యాలిక్యులేటర్లో నేచురల్ డాగర్థమిక్ అంటే స్మాల్ ఎల్ ఎన్ అని ఉండిద్ది కదా మీరు కానీ క్యాలిక్యులేటర్లో అబ్జర్వ్ చేస్తే మనకి నేచురల్ డాగర్దమిక్స్ రావాలంటే స్మాల్ ఎల్ ఎన్ అనేది ఒకటి ఉండిద్ది స్మాల్ ఎల్ అనేది స్మాల్ ఎల్ ఎన్ అనేది ఒక కీ ఉండి ఎల్ఎన్ అనే ఒక కీ ఆ కీ కనుక ప్రెష్ చేస్తే మనకి నేచురల్ జాగ్రత్త ఉండేది ఆ కీ ప్రెష్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి బ్రాకెట్లో ఒక్కొక్క వాల్యూ తీసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ నేచురల్ జాగిద్దాం కీని క్లిక్ చేసామనుకోండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఎల్ఓజీ అని పడింది ఎల్ఓజీ పడిన తర్వాత దాని ప్రక్కన బ్రాకెట్ ఓపెన్ చేయండి బ్రాకెట్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారు జీరో పాయింట్ వన్ జీరో నెక్స్ట్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఇలా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్యాపిటల్ వై అనేది వచ్చింది నెక్స్ట్ ఎక్సిన్ టూ క్యాపిటల్ వై ఇక్కడ జాగ్రత్త స్మాల్ వై వేయకండి ఎక్స్ టు క్యాపిటల్ వై చాలా ఇంపార్టెంట్ స్మాల్ వై వేస్తే ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోద్ది ఎక్స్ ఇంటూ స్మాల్ వై వేస్తే మనకి జీరో పాయింట్ జీరో ఇంటూ మైనస్ టూ పాయింట్ త్రీ జీరో టూ సిక్స్ అంటే జీరో జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ మైనస్ జీరో పాయింట్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ అంటే మైనస్ జీరో పాయింట్ త్రీ డబల్ నైన్ త్రీ వన్ పాయింట్ జీరో ఇంటూ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ అంటే జీరో పాయింట్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ టూ వన్ త్రీ ఎయిట్ అంటే త్రీ పాయింట్ త్రీ టూ జీరో సెవెన్ టూ పాయింట్ జీరో ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ అంటే సెవెన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పాయింట్ వన్ నైన్ సెవెన్ టూ అంటే ట్వల్వ్ పాయింట్ డబల్ నైన్ త్రీ ఓకే ఇలా మనకి ఎక్స్ వే వచ్చింది నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయ చేయాలి ఇక్కడ మనం క్యాపిటల్ వై ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకు కావాల్సిన టూ కాన్స్టెన్స్ ఫైండ్ అవుట్ చేయటం కావసిన టూ ఈక్వేషన్స్ కావాలి కదా ఆ టూ ఈక్వేషన్లో మనకి సిగ్మా క్యాపిటల్ వై ఉంది కాబట్టి వై అనేది కనుక్కున్నాము తర్వాత ఎక్స్ ఆల్రెడీ ఇచ్చారు సిగ్మా స్మాల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై కాబట్టి స్మాల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ కనుక్కున్నాం నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం జీరో పాయింట్ జీరో స్క్వేర్ అంటే జీరో జీరో పాయింట్ ఫైవ్ స్క్వేర్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ జీరో స్క్వేర్ అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ అంటే టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ జీరో స్క్వేర్ అంటే ఫోరు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఓకే మీరు కనుక ఇక్కడ గమనిస్తే సిగ్మా ఎక్స్ వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అదే సిగ్మా క్యాపిటల్ వై వాల్యూ ఎయిట్ పాయింట్ డబల్ సెవెన్ టూ నైన్ వచ్చింది సిగ్మా క్యాపిటల్ ఎక్స్ వై సిగ్మా స్మాల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ సెవెన్ ఫైవ్ వన్ వచ్చింది సిగ్మా ఎక్స్ స్క్వేర్ వ్యాల థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిగ్మా అంటే ఏం లేదు ఆ వాల్యూస్ మొత్తాన్ని టోటల్ చేయటాన్ని సిగ్మా అంటారు ఓకే దేర్ ఫర్ రిక్వైర్డ్ ఈక్వేషన్స్ సిగ్మా క్యాపిటల్ వైజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా స్మాల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వైజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ ఎక్వేర్ ఓకే ఆల్రెడీ మనకి సిగ్మా వై క్యాపిటల్ వై సిగ్మా క్యాపిటల్ వై వాల్యూ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ డబల్ సెవెన్ టూ నైన్ వచ్చింది ఈక్వల్ టు స్మాల్ ఎన్ వాల్యూ ఎంత సిక్స్ ఏ ప్లస్ బి వాల్యూ తెలియదు సిగ్మా ఎక్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ బి నెక్స్ట్ సిగ్మా స్మాల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వాల్యూ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ తెలియదు సిగ్మా ఎక్స్ వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏ ప్లస్ బి ఇంటు సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ బి ఓకే ఆ టూ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మైనస్ టూ పాయింట్ టూ ఎయిట్ త్రీ టూ వచ్చింది స్మాల్ బి వాల్యూ టూ పాయింట్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ వచ్చింది ఓకే కాకపోతే మీరు ఇలా గమనిస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఏంటిది అంటే ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్డ్ కాన్స్ట్రేషన్ ఏంటిది స్మాల్ ఏ స్మాల్ బిఏగా అంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోనే సబ్సిచ్యూట్ చేయాలి కాకపోతే మనకి ఇక్కడ స్మాల్ బి వాల్యూ వచ్చింది స్మాల్ ఏ వాల్యూ రాకుండా మనకి క్యాపిటల్ ఏ వాల్యూ వచ్చింది ఆ వచ్చిన క్యాపిటల్ ఏ వాల్యూని బేస్ చేసుకొని స్మాల్ ఏ వాల్యూ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఎక్స్పెనెన్షియల్ ఫంక్షన్లో వై ఈజ్ ఈక్వల్ టు ఏంటూ ఈ పార్ బిఎక్స్లో మనకి స్మాల్ ఏ స్మాల్ బి రావాలి కాబట్టి ఆల్రెడీ స్మాల్ బి వచ్చింది స్మాల్ ఏ రాకుండా క్యాపిటల్ ఏ వచ్చింది కదా ఈ క్యాపిటల్ ఏ నుంచి స్మాల్ ఏ కనుక్కోవాలి అది ఎలా కనుక్కోవాలి ఆల్రెడీ మనం ఈ ఎక్స్పైనెన్షియల్ ఫంక్షన్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో చేంజ్ చేసినప్పుడు లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అనుకున్నాం కదా అది ఆ ఈక్వేషన్ తీసుకోవాలి క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ స్మాల్ ఏ ఇక్కడేం చేస్తున్నాం అప్లై ఎక్స్పోనెషన్ బోసే ఎక్స్పోనెషన్ అప్లై చేస్తే ఈ పవర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ దే ఫర్ స్మాల్ ఏ వాల్యూ ఎలా వచ్చింది ఈ పవర్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ వ్యాల్యూ ఎలా కనుక్కోవాలి దే ఫర్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ క్యాపిటల్ ఏ వాల్యూ అంటే ఎంత మైనస్ 2.2832 e టూ ఎయిట్ త్రీ టూ ఈ పవర్ మైనస్ టూ పాయింట్ టూ ఎయిట్ త్రీ టూ ఓకే స్మాల్యే అంటే మీరు కానీ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఈ పవర్ మైనస్ టూ పాయింట్ టూ ఎయిట్ త్రీ టూ వాల్యూ ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ వన్ జీరో టూ ఓకే స్మాల్ ఏ వాల్యూ ఎంత వచ్చింది జీరో స్మాల్ వాల్యూ టూ ఇప్పుడు వచ్చిన స్మాల్ ఏ వాల్యూ స్మాల్ బీ వాల్యూ ఎక్కడ చేయాలి మనకి ఇచ్చిన ఎక్స్పైనెన్షియల్ ఫంక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ బిఎక్స్ అనే ఎక్స్పైనెన్షియల్ ఫంక్షన్లో సబ్స్క్రైబ్ చేయాలి వై ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ జీరో టూ ఇంటూ ఈ పవర్ టూ పాయింట్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ ఎక్స్ ఓకే ఇది రిక్వైర్డ్ ఎక్స్పెనెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్పెనెన్షియల్ ఫంక్షన్ అన్న ఆర్ డైరెక్ట్గా వై ఈజ్ ఈ వైజ్ ఈక్వల్ టు ఏంటి ఈ పవర్ బేక్స్ అనేది ఇస్తాడు దాన్ని మనం స్ట్రైట్ లైన్లో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయాలి ఓకే గైస్ ఇది ఎక్స్ప్లనెన్షియల్ ఫంక్షన్ గైస్ ఎవరికైనా ఈ ఎక్స్పెనెన్షియల్ ఫంక్షన్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే ఈ పీడిఎఫ్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా కావాలంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మరి ఈ ఎక్స్ప్లెనేషన్ ఫంక్షన్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఓ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన నా యాక్టివేట్ చేసుకోండి స్టే హోమ్ స్టేసేఫ్